ట్యాన్సీ ప్లాంట్ అనేది పెరినియల్ హెర్బేషియస్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది మెయిన్ ఐరోపా ఏషియాకి చెందింది ఎల్లో కలర్స్ బటన్స్లో ఉండే ఫ్లవర్స్తో ఉండే ఒక గుల్మంలా అంటే ఒక పొదలా ఉండే ప్లాంట్ పదిహేనవ శతాబ్దంలో క్రైస్తవులు ఇస్రాయేలీలు తిన్న చేదు మూలికలను గుర్తు చేసుకోవడానికి లెంటెన్ భోజనంతో ట్యాన్సీని అందించడం స్టార్ట్ చేశారు అమెరికన్స్ వల్సరాజ్యాల కాలంలో కీటకాలను రాకుండా చేయడానికి అలాగే మీట్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ ట్యాన్సీ ప్లాంట్ లీవ్స్ని యూజ్ చేసేవారు అలాగే జీవసంబంధమైన తెగులు నియంత్రణ కోసం ఉపయోగించేవారు నైన్టీన్ ఫార్టీలో ప్లీబిన్ పెనీర్ ఆయిల్ అండ్ డైల్యూటెడ్ ఆల్కహాల్తో కలిపిన డిజిటల్ ట్యాన్సీ ఆయిల్ను తయారు చేశారు దీనిని దోమల వికర్షణగా యూజ్ చేసేవారు ట్యాన్సీ పదార్థాలు నిజానికి దోమలను తిప్పుకొట్టగలవని పరిశోధనలో కనుగొన్నారు బట్ డిఏసిటి ఉన్న ఉత్పత్తుల్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు టూ థౌజండ్ ఎయిట్లో స్వీడన్లోని పరిశోధకులు పేలును లేకుండా చేయడానికి ట్యాన్సీని యూజ్ చేసేవారు అన్ని ట్యాన్సీ జాతులు ఒక రకమైన ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉన్న పర్సన్స్లో అయితే కాంటాక్ట్ డెర్మటైటిస్కు కారణమవుతుంది ట్యాన్సీ ప్లాంట్ విషపూరితమైనప్పటికీ ఔషధ మూలికగా కూడా యూస్ చేస్తున్నారు ట్యాన్సీ ఫ్లవర్స్ని తో తయారు చేసిన టీ శతాబ్దాలుగా పరాన్నజీవి పురుగుల నుండి చికిత్స చేయడానికి ఒక క్రిమినాశకంగా యూజ్ చేస్తున్నారు అలాగే లెంటి టైంలో చేపలు తినడం వల్ల ప్లేగు పురుగులు వస్తాయని నమ్మేవారు అందుకని ఆ టైంలో టాన్సీ కేక్ని తినేవారు ఎండిపోయిన ట్యాన్సీని కొంతమంది తేనెటీగలు పెంచేవారు బీ స్మోకర్లు ఇంధనంగా యూజ్ చేసేవారు ట్యాన్సీ రసం చాలా రుచిగా ఉంటుందంట దీనితో చేసే ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మధ్యయుగాల్లో తర్వాత కూడా అబాషన్స్ ప్రేరేపించడానికి అధిక మోతాదులో ట్యాన్స్ని యూజ్ చేసేవారు అలాగే దీనిని ఫేస్ వాష్గా కూడా యూజ్ చేసేవారు అలాగే స్కిన్ బ్రైట్గా చేయడానికి కూడా నీట్గా ఉంచడానికి కూడా దీన్ని యూజ్ చేసేవారు